రూపాయ నమః శివాయ మన శ్రీ విద్యా ప్రేక్షకులందరికీ ఒక విన్నపం ఎవరైతే మన ఈ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వారందరూ తొందరగా అంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి దానితో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ పైన ఓకే చేయండి అంటే ఇలా చేసినట్లయితే మేము ఏవైతే వీడియో తొందరగా అప్లోడ్ చేస్తామో అవి మీ దగ్గర చాలా తొందరగా వస్తుంటాయి మీరు చాలా తొందరగా ఆ వీడియోలు చూడవచ్చు మరియు మీ నాలెడ్జ్ లా ఇంక్రీస్ కూడాగా చేసుకోవచ్చు శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకు ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయి చూసుకోబోతున్నాము ఈ రోజు అమావాస్య ఈ రోజు మధ్యాహ్నం తర్వాత రాబోతుంది అంటే ఈ రోజు మొత్తం శివరాత్రి ఉండబోతుంది ఈ రోజు మంగళవారం కాబట్టి ఈ రోజు విశేషంగా శుభముహూర్తం ఎలాంటి శుభముహూర్తం లేదు ఈ రోజు ఎలాంటి వస్తువులు కొనకండి ఈ రోజు ఎలాంటి శుభ ఫలితాలు మొదలు పెట్టకండి ఈ రోజు విశేషంగా ఏంటంటే మంగళవారం కాబట్టి శివరాత్రి కాబట్టి అందులో ఈ రోజు ఎవరైతే అప్పుల బాధలు చాలా ఎక్కువగా చిక్కుకున్నారో అప్పుల బాధలు చాలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ ఈ రోజు ప్రదోష సమయ కాలంలో ఈ రోజు శివునికి రుద్ర సూక్తాన్ని ఇంట్లో మీరు అభిషేకం చేయించుకోండి రుద్ర సూక్తం అభిషేకం చేయించుకునే ముందు పదార్థం మీరు తీసుకోనంటే పానకం తీసుకోండి బెల్లం పానకం ఏదైతే ఉంటుందో ఆ పానకం తోటి శివునికి రుద్ర సూక్తం తోటి అభిషేకం చేయండి ఖచ్చితంగా ఈ రోజు అభిషేకం శివుని చేసిన తర్వాత రాబోయే వన్ వీక్ తర్వాత మీకు ఖచ్చితంగా ఆర్థికం లోపల కొన్ని సహాయతలు ఖచ్చితంగా కలుగుతుంటాయి ఈ రోజు రాశి ఫలాలు చూసుకుందాం ముందుగా మేష రాశి వారికి ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే అనుకూల ప్రభావం ఎక్కువ కనబడుతుంది చేసే పనిలో కొన్ని ఇబ్బందులు అయ్యే అవకాశం ఉండబోతుంది తొందరపాటు తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని కొద్దిగా ఈ రోజు మోసం చేసే అవకాశం ఉండబోతుంది మీ రాశి పైన కూచుడు గోచరం జరిగిన వల్ల కొద్దిగా గోచరం ఈ రోజు అంత అనుకూలంగా కనబడలేదు కొద్దిగా ఎక్కువ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి వృషభ రాశి కనుక చూసుకున్నది వృషభ రాశి వారికి ఈ రోజు మామూలుగానే కనబడుతుంది అనుకున్న కన్నా ఎక్కువగానే ఈ రోజు ఆకస్మికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉండబోతుంది మీరు ఏదైతే ఊహించుకుంటారో దానికన్నా ఈ రోజు విపరీతంగా జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉండబోతున్నాయి దానివల్ల ఏంటంటే చిన్న చిన్న వ్యవహారాలు చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉండబోతుంది కుటుంబంలో మరీ ఈ రోజు కొద్ది కోపంగా ఎక్కువ ఉండే అవకాశం ఉండబోతుంది కొద్దిగా కుటుంబం బాధ్యత ఈ రోజు పెరిగే అవకాశం వృషభ రాశి వారికి ఎక్కువ కనబడుతుంది డబ్బుల వ్యవహారం ఈ రోజు కొద్దిగా చూసుకొని చేసుకోవడానికి ప్రయత్నించండి మిథున రాశి కనుక చూసుకునేది మిథున రాశి వారికి ఈ రోజు ఆకస్మికంగా ధనప్రాప్తి అయ్యే అవకాశం ఉండబోతుంది ఊహించుకున్న కన్నా ఎక్కువగానే ఈ రోజు మీ పనులు అనుకున్న కన్నా ముందుగా జరిగే అవకాశం ఉండబోతుంది ఏదైనా పని ఈ రోజు మొదలు పెట్టాలనుకున్నైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎలాంటి విషయంలో ఎక్కువగా ఈ రోజు తొందరపాటు పడకండి తప్పుడు వ్యవహారం తప్పుడు నియంత్రణ వల్ల కొద్దిగా ఈ రోజు తప్పుడు ఆలోచన ఎక్కువ కలిగే అవకాశం ఉండబోతుంది మానసిక ఆందోళన ఈ రోజు ఖచ్చితంగా మొదలయ్యే అవకాశం కనబడుతుంది మిథున రాశి వారికి అనుకోకుండా స్నేహితులతో పాటు ఈ రోజు మోసపోయే అవకాశం కూడా ఉండబోతుంది కొన్ని విషయాలు ఖచ్చితంగా ఈ రోజు మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండండి కర్కటక రాశి కనుక చూసుకుంటే కర్కటక రాశి వారికి ఈరోజు కొద్దిగా మామూలు కన్నా ఈ రోజు ఎక్కువ జాగ్రత్తగా ఉంటేనే చాలా బాగుండగలుగుతారు అనుకున్న పనిలో చాలా ముందుకు వెళ్ళాలి చాలా ప్రయత్నించుతారు చేసిన ప్రయత్నం అంత తొందరగా ఫలితం అయ్యే అవకాశం ఈరోజు కనబడట్లేదు కొద్దిగా మనసు అదూరకంగా ఉండే అవకాశం ఉండబోతుంది ఏదైతే మీరు ఊహించుకుంటున్నారో దానికన్నా ఈరోజు జరిగే అవకాశం కనబడట్లేదు కొద్దిగా మనసు అశాంతతకు ఎక్కువ లోనే అవుతుంటుంది దానివల్ల మనసులో లేనిపోని ఆలోచనలు ఈరోజు ఎక్కువగానే వస్తుంటాయి సింహరాశి కనుక చూసుకున్నది సింహరాశి వారికి ఈ రోజు మామూలుగానే ఉండబోతుంది కొద్దిగా పాజిటివ్ థింకింగ్ మరీ గట్టిగా కలిగే అవకాశం ఉండబోతుంది ఈ రోజు ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నైతే ఎవరు దాని సలహా తీసుకొని మొదలు పెట్టండి కానీ ముందు దాని ప్రణాళిక ఏ రకంగా మొదలు పెడతారు దాని ప్రణాళిక ఖచ్చితంగా మీ దగ్గర ఉండి తెలిసింది సంతానం భవిష్యత్తు పట్ల ఈ రోజు సింహరాశి వారికి కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉండబోతుంది ఈ రోజు కొద్ది మైండ్ సెట్ అంత అనుకూలంగానే సింహరాశి వారికి కనబడట్లేదు కానీ ఈ రోజు సింహరాశి వారికి కొన్ని విషయాల్లో ఖచ్చితంగా చాలా బాగానే ఉండబోతుంది మీరు ఏదైతే చేద్దాం ఏదైతే చూద్దాం అనుకుంటున్నారో కొద్ది డివోషనల్ స్పిరిచువల్ ఖచ్చితంగా ఈ రోజు బాగానే ఉంటుంది కన్యా రాశి కనుక చూసుకుంటే కన్యా రాశి వారికి ఈ రోజు అంత అనుకూల పరిణామాలని చెప్పుకోలేము కానీ ఈరోజు కన్యా రాశి వారు కొన్ని విషయాలు ఖచ్చితంగా మరీ ఎక్కువ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి కౌటుంబిక జీవితంలో ఈ రోజు కొద్దిగా అనుకోకుండా గొడవలు కలహాలు జరిగే అవకాశం ఉండబోతుంది కొద్దిగా రెస్పాన్సిబిలిటీ కొద్దిగా బాధ్యత మనసు ఈ రోజు కొద్దిగా ఏదో ఒక రకమైన బాధకి లోనయ్యే అవకాశం కన్యా రాశి వారితో పాటు ఉండబోతుంది దానివల్ల ఈ రోజు కొద్దిగా ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి క్లైమేట్ వల్ల ఈ రోజు మీకు కొద్దిగా ఆరోగ్యం పాడిపోయే అవకాశం
కనబడుతుంది. తులారాశి కనుక చూసుకునే తులారాశి వారికి ఈరోజు మామూలుగా అనుకూల పరిణామాలని చెప్పుకోవచ్చు. దాంపత్య జీవితం ఈరోజు అంత అనుకూలం కనబడలేదు. సాటి ఉద్యోగస్తులతో పాటు ఈరోజు కొద్ది గొడవలు జరిగే అవకాశం ఆఫీస్ లో కనబడుతుంది. చిన్న చిన్న వ్యవహారాల పట్ల కొద్దిగా ఈరోజు గొడవలు మానేసుకోవడానికి ప్రయత్నించండి. కాంపిటేటివ్ ఈరోజు కొద్దిగా మీ ఎక్కువనే మీతో పాటు కొద్ది కాంపిటీషన్ పెరిగే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఈరోజు తులారాశి వారు కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. బిజినెస్ లో ఎలాంటి రిస్క్ ఈరోజు తీసుకోకండి. వృశ్చిక రాశి కనుక చూసుకునేది వృశ్చిక రాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా కనబడట్లేదు. ముఖ్యంగా ఈరోజు వృశ్చిక రాశి వారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి. దాంతో పాటు ఈ రోజు ఎలాంటి శుభకార్యాలు మొదలు పెట్టకండి. ఈ రోజు ఎలా వెళ్ళిపోతుందో దాన్ని అలానే వెళ్ళనివ్వండి. ఏదో కొత్తదనం చూసి ఏదో చేద్దామని అనుకోకండి. ఈ రోజు ముఖ్యంగా కొద్దిగా మీరు చేసే ప్రతి ఒక్క పనిలో ఆటంకాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. దానివల్ల ఏంటంటే కొద్దిగా మీరు మాట్లాడే నిజంని కూడా ఎవరు ఈ రోజు నమ్మరు. దానివల్ల ఈ రోజు మీరు మౌనంగా ఉంటేనే చాలా బాగుండగలుగుతారు. కుటుంబంలో ఈ రోజు కొద్దిగా లేనిపోని గొడవలు ఆకస్మికంగా జరిగే అవకాశం ఉండబోతుంది. ధనుసు రాశి కనుక చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈ రోజు బాగానే కనబడుతుంది. చిన్న చిన్న వ్యవహారాలతో పాటు ముందుకు వెళ్లే అవకాశం ఉండబోతుంది. ప్రేమ జీవితంలో ఈరోజు ఆకస్మికంగా ఏదో ఒక రకమైన ఒక శాడ్ న్యూస్ చూసే అవకాశం ధనుసు రాశి వారి వెంట ఉండబోతుంది. తొందరపాటులో తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని కొద్దిగా ఈరోజు మోసం చేసే అవకాశం ఉండబోతుంది. సంతానం భవిష్యత్తు పట్ల కావచ్చు లేకపోతే గర్భవతి మహిళలు కావచ్చు ఈరోజు కొద్ది జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న వ్యవహారాలతో పాటు ఎక్కువ గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నించకండి. ఎవరైనా డబ్బు ఇవ్వాలనుకోలేదు ఈరోజు కొద్దిగా చూసుకొని డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించండి. మకర రాశి కనుక చూసుకునేది మకర రాశి వారు ముఖ్యంగా ఈరోజు జాగ్రత్తగా ఎక్కువగానే ఉండాల్సింది. ముఖ్యంగా ఈరోజు అమ్మగారి ఆరోగ్యం మకర రాశి వారికి అంత అనుకూలంగా కనబడట్లేదు. కొద్దిగా ఇంట్లో గొడవలు జరిగే అవకాశం కనబడుతుంది. అనుకున్న కన్నా ఈరోజు ఎక్కువగానే కొద్దిగా మీ మనసుకి విరుద్ధంగానే జరిగే అవకాశం ఉండబోతుంది. కొద్దిగా శత్రువులు ఈరోజు ఆకస్మికంగా పెరిగే అవకాశం ఉండబోతుంది. మీరు ఎక్కడైతే వర్క్ చేస్తారో ఎక్కడైతే మీరు బిజినెస్ చేస్తారో ఆ స్థలం ఆ చోట్ల కూడా కొద్దిగా నెగటివ్ ఈరోజు ఖచ్చితంగా రాబోతుంది కలగబోతుంది. కుంభరాశి కనుక చూసుకుంటే కుంభరాశి వారికి ఈరోజు అనుకూల పరిణామాలు కన్నా కొద్దిగా ప్రతికూల పరిణామాలు చెప్పుకోవచ్చు. ఏదో ఒక పనిలో ఈరోజు మొదలు పెట్టాలి ఒక ఉత్తేజన ఒక ఆకాంక్ష ఈరోజు మొదలవుతుంటది. కానీ ఏదో ఒక పని కోసం ఈరోజు ప్రణాళిక ఖచ్చితంగా మీరు నిశ్చింత చేస్తుంటారు అది మంచి విషయం. కానీ కుంభరాశి వారు కొన్ని విశేష సంఘటన లోపల ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. మీ పట్ల మోసం జరిగే అవకాశం ఈరోజు అనుకోకుండా జరిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఎవరికైతే మీరు మాట ఇచ్చారో ఆ మాట ఈరోజు తప్పే అవకాశం కుంభరాశి వారితో పాటు ఉండబోతుంది. ఆకస్మికంగా ధనప్రాప్తితో పాటు కొద్దిగా ఏదో ఒక రకమైన జీవితంలో ఒక పని మొదలు పెట్టాలని ఒక కోరిక ఈరోజు ఖచ్చితంగా చాలా గట్టిగా ఉండబోతుంది. మీన రాశి కనుక చూసుకుంటే మీన రాశి వారికి ముఖ్యంగా ఈరోజు చాలా బాగా ఉండబోతుంది. చిన్న చిన్న వ్యవహారాల పట్ల కొద్ది జాగ్రత్తగా ఉండండి. మనసులో లేనిపోని ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి. అనుకున్న కన్నా ఎక్కువగానే ఈరోజు మనసులో కొద్దిగా ఆందోళన కలుగుతుంటది. మీ వల్ల కుటుంబంలో కొద్దిగా ఈరోజు డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండబోతుంది. కొద్దిగా మనసు పైన నియంత్రణ పెట్టుకోండి. మిగతాన్ని బాగుంటాయి. ఈరోజు ఎలాంటి విషయంలో తొందరపాటు చేయకండి. మేషరాశి నుంచి మీన రాశి వరకు ప్రతి ఒక్కరు ఈరోజు విశేషంగా శివాభిషేకం చేసుకోండి. హనుమాన్ చాలీసా చదువుకోండి. ఎలాంటి విషయంలో ఈరోజు ఎక్కువ తొందరపాటు ఎవ్వరూ పడకండి. ఒకవేళ పడినట్లయితే ఖచ్చితంగా తలుచుకోండి. అతి కోరికల వల్ల ఈరోజు కొద్దిగా కొందరు ఈరోజు మోసపోయే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. శ్రీమాత్ర నమః.